అందరి ముందు ఐపరాధికి శ్రద్ధాదాస్ ముందు ఆఫర్. తన ఫస్ట్ లవ్ ఎవరో చెప్పి భిక్షాకిచ్చిన కమీడియన్. కమీడియన్ ఐపరాధి బుల్లితేర కార్యక్రమాల్లో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తనకు మాత్రమే సాధ్యమైన కామెడీ పంచులు పేల్చుతూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంటాడు. ఐపరాధి ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ D14 డాన్సింగ్ ఐకాన్ లాంటి షోలలో పాల్గొంటున్నాడు. తాజాగా D14 షో ప్రోమో రిలీజ్ చేశారు. ఆగస్ట్ 24 ప్రసారం కాబోయే ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో విడుదలై వైరల్గా మారింది. ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ అంతా అద్భుతమైన మూమెంట్స్తో ఆకట్టుకుంటున్నారు. శ్రద్ధాదాస్, పూర్ణ, జానీ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ప్రోమోలో శ్రద్ధాదాస్ హైపర్హాది రొమాంటిక్ ట్రాక్ హైలైట్గా నిలిచింది. శ్రద్ధాదాస్ హైపరాధి మధ్య చాలా కాలంగా ఈ షోలో రొమాంటిక్ వ్యవహారం సాగుతోంది. శ్రద్ధ అందాలకు ఫిదా అవుతున్న హైపరాధి ఆమెను అదే పనిగా ఫ్లటరింగ్ చేస్తున్నాడు. హైపరాధి పొగడ్తలకు శ్రద్ధ కూడా ఫిదా అయిపోతుంది. లేటెస్ట్ ప్రోమోలో శ్రద్ధాదాస్ హైపరాధికి అందరి ముందు ముద్దు ఆఫర్ ఇచ్చింది. మంచుగడ్డపై కాసేపు నిలబడితే ముద్దిస్తానని శ్రద్ధాదాస్ చెబుతుంది. దీంతో ఆది గాల్లో తేలిపోతాడు. శ్రద్ధాదాస్ ముద్దు కోసం మంచుగడ్డపై నిల్చొనే సాహసం చేస్తాడు. మంచుగడ్డపై నిలబడిన తర్వాత ఐపరాధి పడే బాధలు చాలా ఫన్నీగా ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. మరి ఐపరాధి మంచుగడ్డపై శ్రద్ధాదాస్ చెప్పిన సమయం మొత్తం నిల్చున్నాడా, ఆమె ముద్దు అందుకున్నాడా అనేది కంప్లీట్ ఎపిసోడ్లో తేలనుంది. అనంతరం అక్కడున్న వారంతా తమ ఫస్ట్ లవ్ గురించి చెబుతుంటారు. ఐపరాధి కూడా తన ఫస్ట్ లవ్ గురించి రివీల్ చేసి సర్ప్రైజ్ చేశాడు. హైపరాధి మాట్లాడుతూ, నేను 8వ తరగతి వరకు మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో చదివాను. 9వ తరగతి నుంచి ప్రైవేట్ స్కూల్కి మారాను. అక్కడే ఒక అమ్మాయి చూశాను, తానే నా ఫస్ట్ లవ్. 2 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆ అమ్మాయిని చూశా, ఆ ఫీలింగ్ వేరు అంటూ ఆ జ్ఞాపకాలని గుర్తుకు చేసుకున్నాడు ఐపరాధి. బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్, ఇన్స్టాగ్రామ్ స్టార్ నయని పావని తమ తొలి ప్రేమ కథల గురించి తెలిపారు. నయని పావనిని సర్ప్రైజ్ చేసేందుకు ఆమె మాజీ ప్రియుడిని ఈ షోకి తీసుకువచ్చినట్లు చెప్పి ఐపరాధి షాక్ ఇచ్చాడు. ఈ కంప్లీట్ ఎపిసోడ్ ఆగస్ట్ 24 ప్రసారం కానుంది.